విశాఖలో దారుణం జరిగింది. విశాఖలో ప్రియురాలిపై విష ప్రయోగం చేశాడు ప్రియుడు. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిపై విష ప్రయోగం చేశాడు. 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు శేఖర్, రత్నమాధురి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రియురాలు రత్నమాధురి. ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నాడు. ఇద్దరం చనిపోదామంటూ హోటల్కు తీసుకువెళ్లాడు, నమ్మించి చంపేశాడు అని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే, మంచి శాలరీ, అయితే ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆమె పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం లేపేయాలని నిర్ణయించుకున్నాడు ప్రియుడు. ఇద్దరు కలిసి చనిపోదామంటూ హోటల్కి తీసుకువెళ్ళాడు. ఆమెకు మాత్రం విషమిచ్చి ఆమె చనిపోయేలా చేసి అక్కడ నుంచి పారిపోయాడు. వారం రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ రత్నమాధురి ఇవాళ తెల్లవారుజామున ఆసుపత్రిలో చనిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై విష ప్రయోగం చేసి చంపడం విశాఖలో కలకలం సృష్టించింది. చికిత్స పొందుతూ రత్నమాధురి మృతి చెందింది. వారం రోజులుగా ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజామున ఆమె చనిపోయింది అని డాక్టర్లు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెందిన యువతి రత్నమాధురిపై విష ప్రయోగం జరిగిందని తల్లి నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె మృతి చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఆమె తల్లి అమ్మాజీ మనతో పాటు ఉన్నారు. అమ్మాజీ గారు, నిన్నటి నుంచి మీతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, అసలు ఏం జరిగింది, విష ప్రయోగం జరిగిందని మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, మీకు ఎలా తెలిసింది? నేను మాట్లాడలేరండి, మా ఊళ్ళో ఉన్నారు అడగండి. కావాలని చంపాలనే ఉద్దేశంతో అదే చేసాడు. ప్రేమ ఏమైనా పెళ్లి చేసుకుని అమ్మించుకుంటూ వచ్చి అలా చేసాడు. పూర్తిగా పెళ్లి చేసుకుంటాననే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పిస్తాననే తర్వాత ఇలా చేసాడు. మాధురి మీకు ఎప్పుడైనా చెప్పిందమ్మా? అడగడాలు అవి జరిగాయి, పెద్ద మనతో దాకా అడగడాలు అన్నీ జరిగాయి. ఊళ్ళో పెద్ద మంది దాకా వెళ్తే చెప్పుదాం, కంగారు అంత ఇలాంటి లేట్ అది కానీ చెప్పుదాము అవుతుందని అన్నారు. వాళ్ళు కూడా మీకు తెలిసిన వారేనమ్మా? శేఖర్ వాళ్ళ మా అమ్మారు ఊరండి. మరి వాళ్ళ బంధువులతో అందరితో చెప్పారా ఈ విషయం అంతా? ఎందుకు తెలియదండి, జీవితం తీసేసారు అలా తెలియదా? తెలిస్తే తెలుసుకుంటారు. వారం రోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతుంది పిల్ల మంచం మీద, ప్రాణాలతో నోరు లేకుండా కొన ఊపిరితో పోరాడింది. అడిగేది తెలీదు. పాపని బాగా చదివించారు, మంచి ఉద్యోగం కూడా చేస్తోంది, ఒకసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే బాధ ఉండదా బాబు? నాకు బాధ ఉండదా? నా కూతురు కావాలి ఎవరు ఇస్తారు? నాకు బాధ ఉండదా? చిన్నప్పటి నుంచి పెంచి చేసి ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత నాకు బాధ ఉండదా? నా కూతురు కావాలా? ఎవరిస్తారు? నన్ను అమ్మని ఎవరు పిలుస్తారు? నా కూతురు కావాలి. పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఎప్పుడైనా మీకు చెప్పాడు మీతో కానీ బంధువులతో కానీ ఎప్పుడైనా? నాకో ఏమో తెలియదమ్మా, వాళ్ళు ఇద్దరే పడ్డారు. ఆడైతే ఇంట్లో ఒకలాగా పిల్లద చేసుకుంటానని తర్వాత ఇలా గేమ్ ఆడేసాడు. ఆడే ఏదో చేసేసాడు. ఎక్కడ జరిగిందమ్మా ఈ ప్రయోగం, విష ప్రయోగం చేశారని మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ జరిగింది? నాకు చెప్పలేదమ్మా, నేను బాగా ఘటన జరిగే ముందు వరకు అమ్మాయి మీతోనే మీ దగ్గరే ఉందమ్మా? మాకు బుధవారం తెలిసింది అమ్మాయి సాటర్డే బయటకు వెళ్ళింది అన్నారు. మేము కజిన్ అవుతాను, సో ఈలోపు ఇలా జరిగింది. మాకైతే పోలీసుల మీద లా మీద నమ్మకం ఉంది, డెఫినెట్గా అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని శిక్షించాలనుకుంటున్నాం. పోలీసులు ఏం చేయగలరు అన్నది ఇందులో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండి చేయాలి. ఈరోజు ఒక ఫ్యామిలీ రోడ్డును పడిపోయింది, ఆ పిల్లే బ్రెడ్ అన్నర్, ఆ పిల్లే రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని చూసుకుంటుంది. ఈరోజు ఆ పిల్లే లేకుండా చేస్తారు, సో ఇది చాలా దారుణం. ప్రేమ పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని రోడ్డును పడిస్తారు, సో డెఫినెట్గా పోలీసులు గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. డాక్టర్స్ ఏం చెప్పారండి, మీతో మాట్లాడారా డాక్టర్స్? అసలు ఎందువల్ల ఇలా చనిపోవాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పారట? వాళ్ళ క్లారిటీ ఇవ్వలేదండి వెరీ స్టార్టింగ్.
ఆ తర్వాత ఆ అమ్మాయి కన్స్యూమ్ చేసిన 4 డేస్కి చేసిందేమో అన్న డౌట్ ఉంది. ఆ అబ్బాయే కన్ఫర్మ్ చేశాడు తాగిందో లేదో. ఇగో ఈ బాటిల్ ఫోటో పెట్టాడు వాళ్ళ సిస్టర్కి, అమ్మాయి వాళ్ళ కజిన్కి. సో దిస్ ప్యూర్లీ ఇంటెన్షనల్. సో డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు మాత్రం ఈ చర్యని చాలా సీరియస్గా తీసుకొని చేయాలి. మాకు లా మీద నమ్మకం ఉంది. డాక్టర్గా మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం జరుగుతుందని, పెళ్లి విషయంలో మాటలు జరుగుతున్నాయి కానీ అన్నీ చెప్పారు? పెద్ద మనుషులు వెళ్ళారు, ఆ అబ్బాయే పెద్ద మనుషులు పంపమని అడగడం జరిగింది. పెద్ద మనుషులు వెళ్ళారు, మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని దుర్భాషలాడడం ఇలాంటివి జరగడం వల్ల, అబ్బాయి వాళ్ళ బ్రదర్ అమ్మాయిని చాలా దారుణంగా మాట్లాడడం వల్లే అమ్మాయి మానసికంగా చనిపోయింది ముందు. ఆ తర్వాత అబ్బాయి కూడా డబుల్ గేమ్ ఆడాడన్న ఫీల్లో అమ్మాయి వెళ్ళిపో ఉండొచ్చు. మేబీ దానివల్లే ఇదంతా అయ్యి ఉండొచ్చు. అమ్మాయి అంతటా అమ్మాయి చనిపోయిందని అనుకుంటున్నారా, లేకపోతే అబ్బాయి ఏమైనా చేసి? అబ్బాయి ఏదో చేసి ఉంటాడు. అమ్మాయి అంతటా అమ్మాయి అని మేము అనుకో, ఎందుకంటే అమ్మాయి చాలా ధైర్యమైన అమ్మాయి. ఒక ఫ్యామిలీని రెస్పాన్సిబుల్ తీసుకొని, లీడ్ తీసుకొని నడిపిస్తుంది అంటే అది చిన్న విషయం కాదు. సో నేనైతే ఏదో జరిగిందనే అనుకుంటున్నాను. మొత్తం మీద అయితే మాత్రం రత్నమాధురి వారం రోజులుగా చికిత్స పొందుతూ విశాఖలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామునే మృతి చెందింది. తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందొచ్చినటువంటి కుమార్తె చనిపోవడం అత్యంత బాధాకరం అని చెప్పి వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేకంగా ప్రేమికుడు శేఖర్ ఎవరైతే ఉన్నారో శేఖర్పై కఠినంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 6 ఏళ్లుగా వీరిద్దరికి పరిచయం ఉంది. పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇరువురు కుటుంబాల మధ్య మాటలు కూడా సాగాయి. అయితే పెళ్లి చేసుకోవడానికి శేఖర్ ఎవరైతే ఉన్నాడో అంగీకరించినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియదు. అకస్మాత్తుగా చూసేసరికి ఇలాంటి ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ అండి. నర్సీపట్నం టౌన్లో శారదా నగర్లో ఒక యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేది. అక్కడ నాతవరం వెన్నెలో పాలెంకు చెందినటువంటి ఒక యువకుడు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. తరువాత వివాహము చేసుకోవడానికి అమ్మాయి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క యువకుడు యొక్క తల్లిదండ్రులు మరియు యువకుడు నిరాకరించారనేసి ఉద్దేశంతో 27వ తేదీని అమ్మాయి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. విశాఖపట్నంలో ఈ ఎవరైతే యువకుడు ఉన్నారో ఆ యువకుడు కూడా అక్కడికి వెళ్ళి అమ్మాయికి విషం ఇచ్చారు. వివాహం చేసుకోకుండా తప్పించేందుకు విషప్రయోగం చేశారనే విధంగా ఈ ఫిర్యాదు రావడంతో వాళ్ళ అమ్మగారు ఇచ్చారు ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి అన్కాన్షియస్లో ఉంది. వాళ్ళ అమ్మగారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆ యువకుడిని కూడా ఆల్రెడీ పిలిపించడం జరిగిందండి. ఇప్పటికి దర్యాప్తులో భాగంగా మిగతా అధికారులతో మాట్లాడి దర్యాప్తు పూర్తి చేస్తామండి. సో రత్నమాధురి బాబాయ్ కూడా మాట్లాడారు. రత్నమాధురి బాబాయ్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగి రత్నమాధురిని ప్రియుడు శేఖర్ చంపాడని చెప్పి తల్లి ఇప్పటికే నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గడిచిన వారం రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి రత్నమాధురి ఈరోజు తెల్లవారుజామునే తుదిశ్వాస విడిచింది. తల్లిదండ్రులు కావచ్చు, బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రత్నమాధురి బంధువు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు రత్నమాధురి చనిపోవాల్సి వచ్చింది, శేఖర్ పాత్ర ఏంటి? శేఖర్ పాత్ర అంటే మ్యారేజ్ చేసుకుంటానని 6 ఇయర్స్ నుంచి వీళ్ళు లవ్లో ఉన్నారని తెలుస్తుంది సార్. అంటే మొదటి నుంచి కదా ఓ 3-4 మంత్స్లో పెద్దలకి చెప్పడం జరిగింది. వాళ్ళు అమ్మాయి వాళ్ళ తల్లికి 3-4 మంత్స్ క్రితం, అంటే ఒకే కంపెనీ ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు. ఈ అమ్మాయి తాతగారిది, ఆ అబ్బాయిది, ఈ అమ్మాయిది ఏదైతే వెన్నెలపాలెం అని, ఆ అబ్బాయిది కూడా ఎవరే విలేజ్లు కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్ ఉంటుంది. ఒకే కమ్యూనిటీ, ఇబ్బంది పడే పరిస్థితే లేదండి. అసలు ఒకే కమ్యూనిటీ, కమ్యూనిటీ తేడా కాదు. ఇవన్నీ ఇద్దరు ఉద్యోగస్తులు,
ఈలోపు చేసుకుంటానని లివింగ్లో ఉండి కూడా అమ్మాయి సహజంగా లివింగ్లో రావడానికి ఇబ్బంది పడతారు. బై ఫోర్స్ ఏంటంటే ఇంక ఎలాగ మనం మ్యారేజ్ చేసుకునే వాళ్ళమే అది ఇద్దరు ఇది చేసామని అది ఏదో చెప్పి మొత్తానికి ఫిజికల్గా కూడా మీట్ అవ్వడం జరిగిందండి. అది ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ రీసెంట్గా అబ్బాయి సంబంధాలు చూడడం, మ్యారేజ్కి ప్రపోజల్ చేసుకోవడం, ప్రయత్నాలు చేయడం అవి తెలిసి వాళ్ళ అమ్మ అడిగిందట. అడిగితే నేను చేసుకోను ఇంట్లో వద్దన్నారు. వాళ్ళ అమ్మగారితో ఇదే విషయం చెప్పింది, ఇద్దరు ప్రేమించుకున్నావు చేసుకున్నాను అంటే ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా అక్కొంత పెళ్ళికి ఇంకొకరు అదే నువ్వు ఉద్యోగం చేసుకున్నావు ఇంకా ఫ్యామిలీలో స్థిరపడలేదు నువ్వు ఆధారం అని ఏదో చెప్పిందట. ఆ అమ్మతో చెప్పలేక వాళ్ళ కజిన్ సిస్టర్ శిరీష్ అని ఆ అమ్మాయితో జరిగిన విషయం ఫిజికల్గా మూవ్ అయ్యాం, అడ్వాన్స్ అయ్యాం, ఇంకా అది తప్ప వేరే నేను ఊహించుకోలేను ఈవేళ కాదంటున్నాడు అంటే వాళ్ళ అమ్మగారికి ఈ విషయాన్ని కొంచెం జార వేసి ఇంక నువ్వు దెబ్బలాడకు తప్పదు ఆ కూరనే చేసుకోవాల్సిన అవసరం నెససరీ అయింది కాబట్టి అంటే పెద్దల దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళి పెద్ద మనుషులు అంటే పెద్దలు పెద్ద మనుషులు వేరు పెద్దలు వేరు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయడం ఇలా ఇలా ప్రేమించుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మరి అలా పెళ్లి చేయండి అంటే ఎట్టి పరిస్థితులు కుదరదని చెప్పారు. ఈ లావాదేవీలు జరుగుతున్నాయి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది పెద్ద మనుషులు కూడా కొంచెం వెయిట్ చేయండి కన్విన్స్ చేసి చేద్దాం అనేదో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్రోచ్ మామూలుగానే అవుతున్నాడు. వెరీ రీసెంట్గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళు ఇంటికి వచ్చి బెదిరించారు. వాళ్ళ కుర్రోడ తాలూకా తమ్ముడు కూడా బెదిరించాడు, నువ్వు ఎవరితో పోతావో లేదంటే ఉరేసుకొని చస్తావో అని బెదిరించడం. వీడు కూడా పలుమార్లు నువ్వు చచ్చిపో దరిద్రం వదిలిపోద్ది అన్న సందర్భాలు. చివరికి వీళ్ళ పరిస్థితి అన్నీ కూడా ఎలాగ వదిలేదు లేదని ఏదో అనుకున్నట్టున్నారు. రీసెంట్గా మరి 27వ తారీఖున అమ్మాయి గుడికి వెళ్తామని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరడం రావడం జరిగింది. ఈ అమ్మాయి చనిపోయిందా లేకపోతే శేఖర్ ఏం చేశారు అసలు ఏం జరిగింది చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఎలాగ ఫిజికల్గా మీట్ అయి ఉన్నారు దాని తాలూకా ప్రభావం ఉంటుంది ఇంకొకరు చేసుకోలేని పరిస్థితి ఇటు చేసుకోని అంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా చచ్చిపోతే చచ్చిపోగానే నేను చేసుకోలేను మా వాళ్ళు కాదని చెప్తున్నాడు. ఈ సందర్భంలో ఈ అమ్మాయి ఇలా చేసుకుందని మాకు తెలిసిన తర్వాత అంటే ఎప్పుడు తర్వాత తెలిసిందండి ముందు కాదు హాస్పిటల్లో పాయిజన్ అని తెలిసిన తర్వాత కానీ ముందు పాయిజన్ తీసుకుందానని కూడా తెలియలేదు. అయితే ఒకవేళ బహుశా ఇటు ప్రేరేపించి ఇటాడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనుకున్నాం మేము కూడా. ఎందుకంటే ఇటు మోసం చేశాడు వాడుకున్నాడు అన్ని రకాలుగా ఫిజికల్గా దీనిగా అన్ని వాడుకున్నాడు. వారం రోజులుగా చికిత్స పొందుతుంది కదా మధ్యలో ఒకసారి కూడా కొంచెం స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో విషయం మీకేమీ చెప్పలేదా? వచ్చిందండి నిన్న నేను అయితే హోప్లెస్ అని చెప్పేశారు బెటర్ ట్రీట్మెంట్ కోసం ఓమ్ని ఆర్కలో జాయిన్ చేసింది మళ్ళీ ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధార్థ డాక్టర్ గారు పెట్టడం జరిగింది. నిన్న సుమారు 11:30 ఎందుకు వచ్చిందండి కాన్ఫరెన్స్లోకి వస్తే వీళ్ళు అమ్మని అమ్మ అమ్మ అంటుంటే డాక్టర్ గారు అమ్మ పిలుస్తున్నారు మీ అమ్మ తెలుగులోకి వచ్చిందని వెళ్తే వాళ్ళ అక్క అంటే కజిన్ సిస్టర్ ఇద్దరు కలిసి వాళ్ళే ఉన్నారండి ఇక్కడ మేము కూడా బయటని ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఉంటే ఏమైందని అడిగితే చెప్పాలనే మూమెంట్లో వాళ్ళ అమ్మగారు ఆ పరిస్థితి చూడలేక ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తే వాళ్ళ అక్కని చెయ్యట్టు ఆపి చెప్పిందట ఏమైందమ్మా ఏటి నోరేటి ఇదంతా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నాకు ముందుగానే మనం లోకల్లో కలుసుకొని మాట్లాడుకొని కుదరలేదు కాబట్టి వైజాగ్ హోటల్లో రూమ్ తీసుకుని ఉండు నేను వస్తానని అక్కడ మాట్లాడుకుందాం చెప్పడం జరిగిందట. దాని మీద ఈ అమ్మాయి వచ్చి రూమ్ అది ఈ అమ్మాయి పేరు మీద తీసుకొని ఉంది చాలా పక్కగా ప్లాన్ తోటి అంటే అమ్మాయి తీసుకుండేలాగా ఇదంతా ప్లాన్తో చేసినట్టే ఆ నైట్ వచ్చి వీళ్ళందరూ రాత్రి 8:00 ఎందుకు వచ్చాడట వచ్చిన తర్వాత అక్కడే డిస్కషన్ వచ్చిందట ఏంటి నేను ఎందుకు చేసుకున్నాను ఏంటి చెప్పు ఇవాళ ఫైనల్ అయిపోవాలని అంటే మా అమ్మ నాన్నలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను చేసుకోను కలిసి బతకలేకపోయినా కలిసి చచ్చిపోదాం నువ్వు సిద్ధమని అడిగాడు నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే కలిసి చచ్చిపోదాం అంటే నేను సిద్ధమే నువ్వు కాక ఇంకొకరు నేను ఊహించుకోలేను చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అయితే తాగు ఇదిగో పాయిజన్ తీసుకొచ్చారని పాయిజన్ ఇచ్చాడు పాయిజన్ అనే చెప్పాడు కలిసి చచ్చిపోదామని అనుకుని ఇచ్చాడు. అమ్మాయి చెప్పిందా ఈ విషయాలు? ఆ విషయం ఆ ఫైనల్ పాయింట్ ఆ అమ్మాయి చెప్పింది లేదా ఆత్మహత్య ఈ అమ్మాయి ఆ బాధ అంతా తట్టుకోలేక పాయిజన్ తీసుకుని ఉన్నదని మేము అనుకున్నాం. ఇప్పుడు అది కాదు అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత చెప్పేది ఏంటంటే పాయిజన్ తెచ్చాడు నేను తాగాను తాగిన తర్వాత మైండ్ కొంచెం డిమ్గా ఉంది
మళ్ళీ పదాన్ని తీసుకొచ్చారు. మరి తర్వాత ఏమైంది, అక్కడ దాగాడా లేదా ఇంకా అమ్మాయి చెప్పలేదు. ఆ మైండ్ అంతా కొంచెం బ్లాక్గా ఉన్నది, డిమ్గా ఉందన్నారు. ఆడే మళ్ళీ తీసుకొని వెళ్ళి నర్సీపట్నం దించి వెళ్ళిపోయాడు. అంతవరకు చెప్పి డీడీ తీసుకుందాం, డిక్లరేషన్ మెజిస్ట్రేట్ మేము పెడదాం డాక్టర్ గారు మెసేజ్ చేసే లోపు మళ్ళీ పల్స్ డౌన్ అయిపోయింది. అదే మాకు తెలిసిన వెంటనే రెజ్యూస్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు బతుకుతుంది అనుకున్న సందర్భాలే. చాలా ఫ్రీగా మాట్లాడింది అట. మరి ఇదేదో చావు తెలివి అంటారు కదా, అలాగా ఇది చెప్పడం కోసమే మళ్ళీ తల్లితో ఒకసారి మాట్లాడడం కోసమే మన పెద్దలు అంటారు చచ్చిపోయి ముందు ఒకసారి అలాంటి క్లారిటీ. అప్పటికి మాట్లాడినప్పుడు డాక్టర్ గారు చెప్పారట ఇదేమో పర్మనెంట్ అయితే కాదమ్మా, లోపల పార్ట్లన్నీ వెళ్ళిపోతున్నాయి, అలాగే కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్కి వెళ్ళిపోద్ది అని చెప్పారు. ఆయనకు కూడా మిరాకిల్లాగా అనిపించింది. ఇప్పుడు మీరు ప్రియుడు శేఖరే ఇదంతా కూడా చేశాడు, ఈ ఉదంతానికి ఒడిగట్టాడని మీరు బలంగా నమ్ముతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి, ఏం చేయబోతు? నమ్మడం కాదండి, జరిగింది. నిన్నటి వరకు ఆడు వల్ల చనిపోయింది, ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని అనుకున్నాం. ఇది జరిగింది, ఇంకా చంపేశారు ప్లాన్డ్గా, ప్రీ ప్లాన్డ్గా. అది పాయిజన్ ఎప్పుడు తాగితే ఎప్పుడులోగా రియాక్ట్ అవుతుంది, దాని తలక వర్క్ మొదలెడుతుంది, అది పనిచేయడం మొదలెడుతుంది అన్నది తెలుసుకొని ఆ పాయిజన్ ఇచ్చిన సందర్భం ఇది. ఇది చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు, తొలి రోజు ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది, చిన్న ఎకారంగా ఉండడం అదే ఉంటుంది తప్ప. ఆ తర్వాత దాని పని చేసేసి ఒకటో ఆర్గన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోద్దని ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పారు. కనీసం అటు చంపాలనే ఉద్దేశం లేకపోతే సరే ఇక్కడ తాగించాడు ఓకేనండి, పోనీ అక్కడికి వెళ్ళి దించిన తర్వాత మార్పు, ఆడి మీద ఇన్నాళ్ళు ఉన్నాం, ఈ అమ్మాయిని రాయలు కలిసిమెలిసి ఉన్నాం అని ఉంటే అదేదో తాగినట్టు ఉందండి, ఎక్కడ హోటల్లో ఏదో ఉంది, నేను తీసుకొచ్చాను మీకు తాగినట్టు ఉందని మెసేజ్ అన్న చెప్పాలి కదా, చెప్పేసి వెళ్ళిపోవాలి కదా, పాయిజన్ తీసుకున్నట్టుందని చెప్పాలి కదా. చెప్తే ఓకే, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతా, 6 అవర్స్ 3 అవర్స్లో మేము వైజాగ్ తీసుకురాగలుగుతాం, 6 అవర్స్లో మొదలెడితే బతుకున్నాను వీళ్ళు చెప్తున్నారు అంటే చెప్పలేదు, తెలియకుండా ఉండాలి, ఇది మొత్తం పాయిజన్ పనిచేసేలాగా ఉండాలని ప్రీ ప్లాన్డ్గానే చంపేసాడండి. ఇది మొత్తం మీద అయితే మాత్రం ప్రియుడు వాసిరెడ్డి శేఖరే హత్యకు పాల్పడ్డాడని చెప్పి వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రీ ప్లాన్డ్గా పక్కా పథకం ప్రకారమే రత్నమాధురిని హత్య చేశాడని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె కోలుకుని నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో స్పృహలోకి వచ్చి మొత్తం విషయం అంతా కూడా చెప్పిందని కూడా బంధువులు చెప్తున్నారు. అదే పోలీసుల దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి వాసిరెడ్డి శేఖర్ ఎక్కడున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.